దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రైన దేవుని నుండియు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మరొకసారి పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం, దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరిచే గొప్ప భాగ్యం, దేవుడు మనకు ప్రసాదించిన విధానంను బట్టి మనమందరం కూడా దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసింటున్నాం. ఎఫిఫనీ తర్వాత మొదటి ఆదివారంలో మనం ప్రవేశించాం. దక్షిణాండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి ఈ సమయంలో మనము ధ్యానం చేయవలసిన అంశము, మన పిలుపుకు తగినట్టుగా జీవించడం, మీ పిలుపుకు తగినట్టుగా జీవించండి అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. లీవ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. మన పిలుపుకు తగిన జీవితం ఏ రీతిగా జీవించాలో ఈ ఉదయకాలము మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. గత కాలంలో ఏ రీతిగా జీవించాం, వాక్యం విన్న తర్వాత ఏ రీతిగా జీవించాలి మనము తీర్మానం చేసుకొని రానున్న కాలంలో మన పిలుపుకు తగినట్టుగా జీవించాలి అని మన యొక్క ధ్యాన అంశము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని తన నామం పేరట ఐక్యమవుతారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన దేవుడు దక్షిణాండియా క్రైస్తవ సంఘం అంతా, మార్తోమా సంఘాలన్నీ, ఉత్తర భారతదేశ సంఘాలన్నీ ఈ అంశాన్ని ఆరాధిస్తున్న ఈ సమయంలో మనతో మన మధ్యలో దేవుని సన్నిధానము, దేవుని ప్రసన్నత ఉంది అన్న విశ్వాసంతో మనము ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని విందాం. ఈ వాక్యం ఈ యొక్క అంశం యొక్క అర్థాన్ని, భావాన్ని దేవుడు మనకు తెలియజేయాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు, హృదయాలను తట్టే దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు మనతో మాట్లాడి రానున్న కాలంలో అర్థవంతమైన, వాక్యానుసారమైన, పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడిన జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప దయచేయాలని మనం ప్రార్థన పూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని విందాం. పేతురు రాసిన మొదటి గ్రంథం 2:9 మనం చూచినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి మనం పిలువబడ్డామన్న సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకప్పుడు చీకటి జీవితం, ఒకప్పుడు జీవం గల దేవుణ్ణి ఆరాధించని జీవితాలు, ఒకప్పుడు దేవుడు లేని జీవితాలు, ఒకప్పుడు పాపం అంటేంటి, దేవుని కృప అంటేంటి, కృపా ఫలం అంటేంటో తెలియని బ్రతుకులు. అలాంటి బ్రతుకులు గల మనల్ని దేవుడు ప్రేమించి ఆ చీకటిలో నుంచి దేవుడు బయటికి లాగి తన వెలుగును నింపింది. ఎందుకు అంటే దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురపరచడానికే, అందుకోసమే దేవుడు మనల్ని పిలిచాడు అని పేతురు రాస్తూ ఉంటున్నాడు. పేతురు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, దేవుని గుణగణాలను, దేవుని గుణాతిశయాలను ప్రచురం చేయడానికి ఎన్నికలేని మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గుణగణాలను ప్రచురం చేయడానికి, ప్రచురపరచడానికి దేవుని బిడ్డలు దేవుని గుణగణాలు కలిగి జీవించాలి, దేవుని పోలికలో జీవించాలి, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైన పనులలో ఉన్నట్టయితే వారు దేవుని బిడ్డలు కాదు అని ఈరోజు వాక్యము స్పష్టంగా మన జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటిదంటే, చీకటిలో నుంచి దేవుని వెలుగులోకి మనల్ని ఎందుకు పిలిచాడు అంటే దేవుని యొక్క గుణగణాలను ప్రచురం చేయడానికి, దేవుని యొక్క గుణగణాలను కలిగి దేవుని యొక్క గుణగణాల ప్రకారం జీవిస్తూ దేవుని యొక్క గుణగణాలను ప్రచురం చేయడానికి ఎన్నికలేని మనల్ని దౌర్భాగ్యులము, నీచులము, దరిద్రులము, పెంటకుప్ప మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతుకు గల మనల్ని దేవుడు పిలిచాడు,
అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని పిలిచిన పిలుపును మనం జాగ్రత్తగా గమనించాలి. ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేపాడు, ఏ స్థితిలో నుంచి, ఏ పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అన్న సత్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడండి. మిమ్మలను ఏ స్థితిలో నుంచి దేవుడు పిలిచాడో జ్ఞాపకం చేసుకోండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఒకప్పుడు మన పితరులు అంటరాని వారు, మనమంతా అంటరాని వారము. మన బ్రతుకులు, మన పితరుల బ్రతుకులను జంతువుల కంటే, పశువుల కంటే హీనంగా చూసిన సమాజము. మనతో మాట్లాడితేనే, మనల్ని ముట్టుకుంటేనే మలినమైపోతామని భావించింది సమాజం. అలాంటి వారమైన మనల్ని దేవుడు పిలిచిన విధానము మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకుండాట్లు జ్ఞానులకు సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎన్నిక లేని మనల్ని, దారిద్ర రేఖకు కంటే దిగుగా బ్రతుకుతున్న మన బ్రతుకులను, మన పితరుల జీవితాలను దేవుడు ఆశీర్వదించి వారిని ఏర్పరచుకోవడం ద్వారా, వారిని ఎన్నుకోవడం ద్వారా, వారిని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి దేవుడు పిలిచిన విధానాన్ని బట్టి, ఈరోజు మన పితరుల ప్రార్థనలు బట్టి, మన తాత ముత్తాతల ప్రార్థనలను బట్టి, మన తల్లిదండ్రుల ప్రార్థనలను బట్టి మనము ఈ ఉన్నతమైన స్థితిలో జీవిస్తూ ఉంటున్నాం, ఈ ఉన్నతమైన బ్రతుకులను బ్రతుకుతూ ఉంటున్నాం. మనము బాప్తిసం తీసుకునేటప్పుడు, మనము నిర్ధారణ తీసుకున్న సందర్భాలలో మనం చేసిన ప్రమాణాలను జ్ఞాపకం చేసుకోవాలి. చీకటిని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, సాతాను శక్తులను విడిచిపెట్టి, సాతాను క్రియలను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తామని, దేవుని వాక్యాన్ని ఆరాధిస్తామని, దేవుణ్ణి ఆరాధిస్తామని, దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తామని అనేకమైన తీర్మానాలను మనం చేసుకున్నాం. ఈ సమయంలో మనము ఆ తీర్మానాల ప్రకారము జీవిస్తున్నామా లేదా మనల్ని మనము ప్రశ్నించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. మొదటి పిలుపుకు తగిన జీవితం, మొదటిగా దేవుని సన్నిధానంలోకి వచ్చిన జీవితం, ఆ మొదటి ఉత్సాహము, ఆ మొదటి భక్తి, ఆ మొదటి ఆరాధనలు, ఆ పాటలు, ఆ చప్పట్లు, ఆ ఉజ్జీవం కొనసాగుతుందా, లేకపోతే ఎక్కడైనా మనం పడిపోయామా, అలసట ప్రదర్శిస్తున్నామా? దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి పూజించే విషయంలో, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో మనము అలసట ప్రదర్శిస్తున్నామా? ఈ యొక్క సమయంలో మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకొని రానుచిన కాలంలో మన పిలుపుకు తగిన జీవితం జీవిస్తామని మనం తీర్మానం చేసుకున్నట్టయితే మనం ధన్యులము, మన జీవితాలు ఆశీర్వదించబడతాయని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క సమయంలో మనము 4 పాఠ్యభాగాలు చదువుకున్నాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12-11 వచనాలు చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 14వ కీర్తన చదువుకున్నాం. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకున్నాం. చివరిగా సువార్తల భాగంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనాల వరకు మనం చదువుకొని సిద్ధపడి మనం వచ్చాము.
ఈ భాగాలలో నుంచి మనం ఏ రీతిగా మన పిలుపుకు తగిన జీవితం జీవించాలో మనం నేర్చుకుందాం. మనము మనల్ని మనం ప్రశ్నించుకుందాం కూడా. ఈ భాగాలను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ రీతిగా మన జీవితాలు ఉన్నాయా లేదా, ఈ రీతిగా మనం బ్రతుకుతున్నామా లేదా మనల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని మనము స్వావిమర్శన చేసుకుంటూ, మనము వాక్యము అయిపోయేసరికి మనల్ని మనము తీర్మానం చేసుకోవాలి. దేవా, నీ వాక్యానుసారంగా ఆ మొదటి పిలుపుకు తగిన జీవితం మేము జీవిస్తామని తీర్మానం చేసుకుంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మొదటి భాగములో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 9:11 మనం చూసినట్లయితే దేవుని పిలుపుకు, మన పిలుపుకు తగిన జీవితం ఏ రీతిగా జీవించాలో, మన పిలుపుకు తగిన జీవితానికి కావలసిన నైతిక విలువను, నైతిక జీవితాన్ని సొలొమోను మహారాజు ఆ భాగంలో వర్ణిస్తూ ఉంటున్నాడు. నైతికంగా, ఆత్మీయంగా, పరిశుద్ధంగా సమాజంలో, సంఘంలో మనం ఏ రీతిగా జీవించాలో సొలొమోను మహారాజు రాస్తూ ఉంటున్నాడు. మద్యపానానికి బానిసలు కావకండి, అధికంగా ద్రాక్షరసాన్ని సేవించకండి, మీ బ్రతుకులు, మీ జీవితాలు నవ్వులపాలైపోతాయి. మీ బ్రతుకులు, మీ జీవితాలు మాత్రమే కాదు కానీ మీ కుటుంబం అంతా నవ్వులపాలవుతుంది అని సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కలహాలకు, కొట్లాటలకు దూరంగా ఉండండి. మూర్ఖులు కలహాల వెంబడి వెళ్తూ ఉంటారు. మూర్ఖులు ఎప్పుడు కొట్లాటలు పెడుతూ ఉంటారు. కానీ మీరు ఆ రీతిగా ఉండకుండా, దేవుని బిడ్డలు కాబట్టి దేవుని బిడ్డలు కొట్లాటలకు, కలహాలకు దూరంగా జీవించాలి అని సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సోమరి వలె ఉండకు. వ్యవసాయాన్ని ఇక్కడ కంపేర్ చేస్తుంటున్నాడు. ఒక వ్యవసాయదారుణ్ణి మనకు ఉదాహరణగా చూపిస్తుంటున్నాడు. ఒక వ్యవసాయదారుడు విత్తే కాలంలో విత్తకుండా అతడు సోమరిగా ఉన్నట్టయితే పంట కోసే సమయంలో అతనికంటే మరి మూర్ఖుడు, అతనికంటే వెరివాడు, అతనికంటే సోమరి ఎవరు ఉండడని జ్ఞాపకం చేస్తూ, విత్తనాలు విత్తే కాలంలో నువ్వు చాలా యాక్టివ్గా ఉండాలి, సోమరితనము నీ జీవితంలో నుంచి తొలగించుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, సేవలో, సంఘంలో, నిజ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో నువ్వు చాలా హుషారుగా ఉండాలి, ఉజ్జీవంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి అని సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సోమరి వారి వలె ఉండకుండా ఏ కాలంలో చేసే పని ఆ కాలంలో చేసే వారిగా, ఏ క్షణంలో చేసే పని ఆ క్షణంలో చేసే వారిగా, రేపు అని పోస్ట్పోన్ చేయకుండా ఈ రోజు చేయవలసిన పనులు ఈ రోజే చేసే వారిగా మనం ఉండాలి అని సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. ముఖ్యంగా చదువుకునే బిడ్డలు, స్కూల్కి వెళ్ళే బిడ్డలు, కాలేజెస్కి వెళ్ళే బిడ్డలు, ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసే వారిగా, ఏ రోజు నేర్చుకోవలసిన పాఠాలు ఆ రోజు నేర్చుకోవలసిన వారిగా, ఏ రోజు చేయవలసిన హోంవర్క్ ఆ రోజు చేసే వారిగా మనం ఉండాలి అని సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మానవుడి ఆలోచన లోతైన నీళ్లతో సొలొమోను మహారాజు 5వ వచనంలో పోల్స్తూ ఉంటున్నాడు. ఆ లోతైన నీళ్లలో నుంచి ఆ నీళ్లు చేదుకొని తాగేవాడు ధన్యుడు అని సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంటే మనకు ఎన్నో ఆలోచనలలో మనం పడిపోతూ ఉంటాం. కానీ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వాక్యానుసారంగా మేలైన ఆలోచన తీసుకొని ఆ ఆలోచన ప్రకారం ముందుకు సాగిపోయేవాడు ధన్యుడు అని సొలొమోను మహారాజు ఈ సమయంలో మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 6వ వచనంలో చూసినట్లయితే దయ కలిగి జీవించండి, నమ్మకంగా జీవించండి. దయ, కనికరము, ప్రేమ ఇలాంటి గొప్ప విలువలు, ఉన్నతమైన విలువలు కలిగి సంఘంలో, సమాజంలో జీవించండి. సంఘంలో, సమాజంలో నమ్మకంగా జీవించండి. మీకు అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా చేయండి. దేవునికి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి నమ్మకంగా జీవించాలి అని
ఈ యొక్క సమయంలో సొలొమోను రాజు ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. ఆరవ వచనంలో చూసినట్లయితే యథార్థవంతులైన పిల్లలు తరతరాలు దీవించబడతారు, తరతరాలు ఆశీర్వదించబడతారు అని సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీ కుటుంబం నువ్వు యథార్థంగా జీవిస్తే, నువ్వు యథార్థంగా బ్రతికితే నీ జీవితాంతము నీ బాధ్యతలలో, నీ ఉద్యోగాలలో, నీకున్న బాధ్యతలలో, నీ చదువుల్లో, నీ పనులలో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో అన్నిటిలోనూ యథార్థంగా ఉంటే నిన్ను నువ్వు ఎప్పుడు వాక్యం అనే అర్థం ముందు నువ్వు పరీక్షించుకుంటూ జీవిస్తే, వాక్యానుసారంగా బ్రతికితే, యథార్థమైన జీవితం నువ్వు జీవించగలిగితే నీ ముందుంటున్న తరాలు, నీ కుటుంబం, నీ కుటుంబంతో పాటు నీ పిల్లలు, 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 వారి పిల్లల్ని దేవుడు దీవిస్తాను అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 9వ వచనంలో చూసినట్టయితే నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో, నీ హృదయంలో ఉంటున్న పాపాన్ని తొలగించుకొని నీ హృదయాన్ని కడుగు, నీ హృదయంలో ఉంటున్న రోగము, నీ హృదయంలో ఉంటున్న మచ్చరము, నీ హృదయంలో ఉంటున్న కోపము, నీ హృదయంలో ఉంటున్న క్రోధము, నీ హృదయంలో ఉంటున్న ఈర్ష, కక్షలు, కార్పణ్యం, ఇలాంటివన్నీ అతికాశ, ధనాపేక్ష, విగ్రహారాధన, దేవుణ్ణి ఆరాధించకపోవడము, ప్రార్థించకపోవడము, వాక్యం చదవకపోవడము, ఇలాంటివి నీ హృదయంలో ఉన్నట్లయితే వాటన్నిటినీ తొలగించి పాపాన్ని కడుక్కొని పరిశుద్ధపరచుకో, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. నీ యొక్క పిలుపుకు తగిన జీవితం జీవించాలి అంటే మొదటిగా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, నీ హృదయం తేటగా ఉంచుకోవాలి, నీ హృదయం తెలుపు చేసుకోవాలి అని సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తుంటాడు. 10వ వచనంలో చూసినట్లయితే వ్యాపారం గురించి రాస్తూ ఉంటున్నాడు. వ్యాపారంలో తప్పు తూనికలు చేసేవారు, తప్పు కొలతలు చేసేవారు, మరి జాగ్రత్త అని సొలొమోను మహారాజు రాస్తుంటున్నారు. అటువంటి వారు దేవునికి ఇష్టమైన బిడ్డలు కాదు, అటువంటి వారు దేవునికి హేయులు అని రాస్తుంటున్నారు. క్రైస్తవులమైన మనము వ్యాపార లావాదేవీలో మరి బైబిల్లో ఉంటున్న నైతికమైన విలువలు పాటిస్తూ వ్యాపారాన్ని చేసేవారిగా ఉండాలి. తప్పు తూనిక రాళ్లను ఉపయోగిస్తూ, తప్పు కొలతలను ఉపయోగిస్తూ, మరి రాంగ్ మెజర్మెంట్స్తో మనము లావాదేవీలు చేసేవారుగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. అటువంటి వారు దేవునికి ఇష్టమైన వారు కాదు, అటువంటి వారు దేవునికి హేయమైన వారు, దేవునికి హేయులు అని సొలొమోను మహారాజు అక్కడ రాస్తుంటున్నాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము వ్యాపారం చేయాలి అంటే బైబిల్లో ఉంటున్న బిజినెస్ ఎథిక్స్ని మనం ఫాలో కావాలి. అత్యాశ, అధిక ఆశతో, మరి తప్పు తూనికరాలు ఉపయోగిస్తూ, తప్పు కొలతలు ఉపయోగిస్తూ దేవుని ప్రజలను మోసం చేసే వారిగా ఉండకుండా దేవునికి ఇష్టమైన వారిగా ఉండేటట్టు మనల్ని మనము సరిచూసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చివరిగా సొలొమోను మహారాజు ఏం రాస్తుంటున్నాడంటే నీ జీవితాన్ని చెక్ చేసుకో, ప్రతి క్షణము నీ జీవితాన్ని చెక్ చేసుకో, వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా, దేవుని బిడ్డగా జీవిస్తున్నావా లేదా, దేవుని నామాన్ని ధరించిన వాడవుగా జీవిస్తున్నావా లేదా, నీ జీవితాన్ని చెక్ చేసుకో. నీ జీవితాన్ని ప్రతి క్షణము చెక్ చేసుకుంటే నువ్వు ధన్యుడవు. ఎందుకు అంటే విమోచన దినమందు, ప్రభు దినమందు, రెండవ రాకడ సమయంలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. కాబట్టి నీ జీవితాన్ని చెక్ చేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో, వాక్యానుసారంగా నీ జీవితాన్ని సరిచేసుకోమని సొలొమోను మహారాజు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 2వ భాగంలో మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే నీతికి నిజాయితీకి దాసులవ్వండి, నీతికి నిజాయితీకి దాసులుగా జీవించండి, పాపాన్ని విడిచిపెట్టండి, శరీర క్రియలను విడిచిపెట్టండి, శరీర దురాశలను విడిచిపెట్టండి, శరీరానికి సంబంధించిన పాపాన్ని విడిచిపెట్టండి, శరీరమందు పాపముతో జీవించకుండా, శరీర దురాశలతో జీవించకుండా, శరీర క్రియలకు బందీ వైపై జీవించకుండా, నీతికి న్యాయానికి దాసులుగా, నీతికి న్యాయానికి బానిసలుగా జీవించమని అపొస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు.
రోమా ప్రాంతంలో భయంకరమైన హింస జరుగుతుంది. రోమీయులు నిరంకుశ రోమా పరిపాలనలో మరి ఆ ప్రజలందరూ భయంకరమైన చెరకు అనుభవిస్తుంటున్నారు, భయంకరమైన హింస అనుభవిస్తుంటున్నారు. ముఖ్యంగా క్రైస్తవులు అటు యూదులతోనూ ఇటు రోమీయులతోనూ భయంకరమైన హింస అనుభవిస్తుంటున్నారు. రక్తపాతం జరుగుతుంది, అక్కడ చంపేయడము, క్రీస్తు నామాన్ని అంగీకరించిన వారిని చంపేస్తున్న కాలం అది. విచ్చలు విడి లైంగిక జీవితం, ఆ రీతిగా ఎవరిని పడితే వారు అధికారం ఉంది కదా అని రోమీలు, రోమా అధికారంలో ఉన్న రోమా సైనికులు, రోమా ప్రభుత్వంలో ఉంటున్న పరిపాలకులు, మరి వారి కింద ఉంటున్న స్త్రీలను వారిని పట్టుకొని బంధించి వారితో విచ్చలు విడి లైంగిక జీవితం చేసే సంప్రదాయం ఉంటున్న ఆ యొక్క ప్రాంతంలో ఆ ప్రజల మధ్య అలాంటి స్థితిలో నుంచి క్రైస్తత్వంలోకి వచ్చి క్రీస్తును అంగీకరించి కూడా జీవితాన్ని మార్చుకోకుండా ఇంకా హింసాయుతమైన జీవితాన్ని జీవిస్తూ ఇంకా మరి విచ్చలు విడి లైంగిక జీవితంలో ఉంటున్న వారికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు, మీ విచ్చలు విడి లైంగిక జీవితాన్ని విడిచిపెట్టండి, శరీర క్రియలను విడిచిపెట్టండి, శరీర దురాశలను విడిచిపెట్టండి, శరీరముతో చేసే పాపాన్ని విడిచిపెట్టండి, తోటి మానవుని ప్రేమించండి, చంపడము, నరకడము, రక్తపాతం చేయడము, ఇలాంటి హింసలో నుంచి మీరు బయటికి రావాలి అని అపోస్తలుడైన పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తూ దేవునికి మీ జీవితాలను సబ్మిట్ చేసుకోండి. ఏ రీతిగానైతే మరణంలో నుంచి పునరుత్థానుడయ్యాడో ఆ దేవునికి మీ జీవితాన్ని సబ్మిట్ చేసుకున్నట్టయితే, మీ జీవితాలను సమర్పించుకున్నట్టయితే, మీరు కూడా మరణాన్ని దాటి నిత్య జీవంలోకి ప్రవేశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి. మీ జీవితాలను మాత్రమే కాదు కానీ మీ ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించుకోండి. ప్రతి అవయవాన్ని, ఆలోచన, బ్రెయిన్ని, మనస్సును, మరి హృదయాన్ని, కంటిని, చెవులను, ముక్కులను, కాళ్ళను, చేతులను, నోరును, మిగతా అవయవాలన్నీ, ఇంటర్నల్ ఆర్గాన్స్, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్, ప్రతిది కూడా పరిశుద్ధపరచుకోండి, దేవునికి సమర్పించండి. వాటితో మీరు విచ్చలవిడి లైంగిక జీవితాన్ని చేయకండి. మీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి, మీ అవయవాలను పరిశుద్ధంగా ఉంచుకోండి, మీ అవయవాలను కూడా నీతి కోసము, నిజాయితీ కోసము మరి ఉపయోగపడేటట్టు పరిశుద్ధపరచుకొని దేవునికి సమర్పించుకోండి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. ఏలేనగా మనము ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్ర ప్రకారము తీర్పు తీర్చబడట్లేదు కానీ కృపాకాలంలో దేవుని కృపను బట్టి మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇంకా మీదట మనము ధర్మశాస్త్రానికి లోనైన వారం కాదు. ఎందుకు అంటే క్రీస్తు మరణాన్ని గెలిచి పునరుత్థానుడు కావడం ద్వారా కృపాకాలంలో కృపను బట్టి, దేవుని కృపను బట్టి చూసి చూడనట్టుగా దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకుంటున్నాం. ఇదే రీతిగా కొనసాగుతుందా, ఇదే దేవుని కృపను పొందుతూ పాపం చేద్దామా అని అపోస్తలుడైన పౌలు ప్రశ్నిస్తూ అట్లు కానే కాదు, ఆ రీతిగా పాపం చేసే వారిని దేవుడు క్షమించడు, దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి దేవుని కృపలో ఎదుగుతూ పాపము నుంచి దూరంగా జీవించండి అని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సమయంలో మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మీరు దేవుని కృపలో ఎదుగుతూ పాపాన్ని విసర్జించినట్లయితే నిత్య జీవం అనే బహుమానము మీరు పొందుకుంటారు. నిత్య జీవం అనే బహుమానము దేవాది దేవుడు మీకు ఇస్తాడు. ఆ జీవ కిరీటం, ఆ నీతి కిరీటం దేవుడు మీకు ఇస్తాడు. మీ పేరు పెట్టి దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎప్పుడు? దేవుని కృపలో పాపాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తూ మన పిలుపుకు తగిన జీవితం జీవిస్తున్నట్టయితే దేవుడు నిత్య జీవితం, సదాకాలము దేవునితో జీవించే పరిస్థితి, సదాకాలము దేవునితో ఉండే స్థితి, సదాకాలము దేవుణ్ణి కొనియాడి మహిమపరిచి దేవుణ్ణి ఆరాధించే ఆ ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. లేకపోతే
దేవుని కృపను పొందుకుంటూ, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ, దేవుని మేలును పొందుకుంటూ, పాపాన్ని విడిచిపెట్టకుండా పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే మునిగిపోతూ, పాపంలోనే బ్రతుకుతున్నట్టయితే ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మరణానికి దేవుడు అప్పగిస్తాడంట, మరణానికి చీకటికి దేవుడు అప్పగిస్తాడంట, అగ్నికి దేవుడు అప్పగిస్తాడంట, అగ్ని గుండంలో దేవుడు వేసేస్తానని అపొస్తలుడైన పౌలు ద్వారా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 17-18 వచనాలు ఒకసారి చదువుకుందాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరా, ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏలేనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగూ అప్పగించిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించండి. ఏ రీతిగానైతే అక్రమానికి, ఏ రీతిగానైతే విచ్చలవిడి జీవితానికి, ఏ రీతిగానైతే అపరిశుద్ధతకు, ఏ రీతిగానైతే పాపానికి మీ దేహాన్ని, మీ శరీరాన్ని, మీ అవయవాలను అప్పగించారు, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అదే రీతిగా టేక్ ఎ యూ టర్న్. మీ అవయవాలన్నీ, మీ జీవితం అంతా, మీ శరీరం అంతా, మీ దేహం అంతా పరిశుద్ధంగా జీవించడానికి నీతికి దాసులుగా అప్పగించుకోండి. యు బికమ్ స్లేవ్స్ టు ద రైచియస్నెస్. లెట్ యువర్ మెంబర్స్ బికమ్ స్లేవ్స్ టు ద రైచియస్నెస్. మన శరీరంలో ఉంటున్న ప్రతి ఆర్గాన్, ఇంటర్నల్ ఆర్గాన్స్, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్, ఈ ప్రతి మెంబర్ కూడా నీతికి దాసులుగా చేసుకోండి. నీతిని అనుసరించండి, నీతిగా జీవించండి, అనీతిగా బ్రతకండి, అన్యాయంగా బ్రతకండి, ఇతరుల సొమ్మును ఆశించకండి, ఇతరులది ఏదైనా సరే ఆశించకండి, మీది కాని దానికోసము పరుగులు తీయకండి, నీతి న్యాయంగా బ్రతకండి. మీ జీవితాన్ని సంపూర్ణంగా, మీ మనస్సును, మీ హృదయాన్ని, మీ ఆలోచనలను, మీ దేహాన్ని, మీ శరీరాన్ని, మీ అవయవాన్ని నీతికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆ రీతిగా అప్పగించుకున్నట్టయితే మరణాన్ని దాటి, అగ్నిని దాటి, అగ్నిగుండాన్ని దాటి, చీకటిని దాటి, సదాకాలము దేవునితో ఉండే నిత్య జీవంలో మనం ఉంచబడతాం. ఆ యొక్క ఆధిక్యత, ఆ యొక్క గొప్ప సంఘటన మన జీవితంలో దేవుడు మనకు బహుమానంగా దయచేస్తాడని ఈ సమయంలో అపొస్తలుడైన పౌలు ద్వారా మనం జ్ఞాపకం చేస్తుంటున్నాం. 3వ భాగంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగంలో చివరి భాగంలో చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. 7వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆ పై వచనంలో చూసినట్లయితే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్లు. నటించే వారు ఎక్కువవుతున్న కాలంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటున్నాం. నటనా జీవితం ఎక్కువైపోతున్న కాలంలో, వేషధారణ ఎక్కువైపోతున్న కాలంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటున్నాం. దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, నటించే వారిగా, వేషధారుల వలె కాకుండా, అబద్ధ ప్రవక్తల వలె కాకుండా, మంచివారిగా నటిస్తూ మోసం చేసేవారిగా కాకుండా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు ఆ రీతిగా ఉండకుండా అబద్ధ బోధకుల వలె, అబద్ధ ప్రవక్తల వలె, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి వారిగా మనం ఉండకుండా, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి వారిగా ఉండకుండా, ముందు మాట్లాడేది ఒకటి, వెనుక మాట్లాడేది ఒకటిలాగా మన జీవితాలు ఉండకుండా, నటనా జీవితాన్ని తొలగించుకొని, వేషధారమైన జీవితాన్ని తొలగించుకొని, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది.
ఆ రీతిగా గొర్రె చర్మములు ధరించుకున్న వారి వలె మన జీవితాలు ఉండకుండా, క్రూరమైన మనస్తత్వం వలె మన జీవితాలు ఉండకుండా, మృదువైన మనస్తత్వం లాగా, స్పందించే మనస్తత్వం లాగా, జాలిపడే మనస్తత్వం లాగా, దయ చూపించే మనస్తత్వం లాగా, కనికరపడే మనస్తత్వం లాగా మన జీవితాలు ఉండాలి అని ఈ యొక్క సమయంలో స్వయాన యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు, అక్కడ ఉంటున్న జన సమూహము ఈరోజు ఈ సమయంలో మనతో కూడా దేవుడు మాట్లాడుతుంటున్నారు. వారు అలాంటి వారు, వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందరు. ఇమ్మీడియట్గా మీరు తెలుసుకోకుండా కొద్ది కాలంలో వారి నిజ జీవితంలో జరిగే సంఘటనలు, వారి ద్వారా జరిగే క్రియలు, వారి యొక్క నటన జీవితం బయటపడుతుంది, వారి యొక్క వేషధారమైన జీవితం బయటపడుతుంది. ఒకనొక దినము వారి ఫలం వలన వారు ఎటువంటి వారో మీరు తెలుసుకుంటారు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ముళ్ళ పొదలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజుర పండ్లైనను కోయుదురా? మీరు కోయరు కదా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు ఏ రీతిగా మంచి ఫలాలను ఫలిస్తుందో, కాని చెట్టు ఏ రీతిగా కాని ఫలాలను ఫలిస్తుందో, మనము దేవుని బిడ్డలము. యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు, జీవంగల యేసయ్య రక్తంలో కడగబడిన వారము, విమోచించబడిన వారమని అపోస్తలుడైన పౌలు మనం చదువుకున్న రోమా పత్రికలో రాస్తుంటున్నాడు. మరణాన్ని గెలిచి పునరుత్థానుడై జీవంలో ప్రవేశించిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచించబడిన వారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మంచి చెట్టు ఏ రీతిగా మంచి ఫలాలను ఫలిస్తుందో, దేవుని బిడ్డలమైన మనము వాక్యానుసారమైన జీవితాలను జీవిస్తూ వాక్యానుసారమైన ఫలాలను ఫలించే వారిగా మనం ఉండాలి అని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలుగా ఉంటూ కాని ఫలాలు ఫలించే వారిగా మనం ఉంటున్నట్లయితే మనం నటించే వారము, మనం వేషధారులమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య వాక్యం క్లియర్గా చెప్తున్నాడు, మంచి చెట్టు మంచి ఫలాలనే ఫలిస్తుంది, కాని చెట్టు కాని ఫలాలనే ఫలిస్తుంది, అంజురపు చెట్టు చెడ్డ ఫలాలను ఫలించదు, చెడ్డ చెట్టు అంజుర ఫలాలను ఫలించదు. కాబట్టి మీరు దేవుని బిడ్డలు, దేవుని పోలి జీవించవలసిన వారు, దేవుని వాక్యానుసారంగా జీవించే బదులమై ఉన్నాము. కాబట్టి కాని ఫలాలు ఫలించే వారిగా ఉండకుండా దేవుని బిడ్డలుగా ముద్రించబడిన మనము, ఎన్నిక లేని మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా ముద్రించిన యేసు క్రీస్తు ప్రభుల వారిని పోలి మనం జీవించాలి అని ఈ యొక్క సమయంలో యేసు క్రీస్తు ప్రభుల ద్వారా మన వాక్యాన్ని వింటూ ఉంటున్నాం. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపలేరదు. మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుందరు. మరొకసారి చెప్తున్నారు, మీరు వారి ఫలం వలన వారు తెలుసుకుంటారు. సంఘంలో, సమాజంలో మనం జాగ్రత్తగా జీవించాలి. ఎవరిని వెంబడిస్తున్నాం? దేవుని వాక్యాన్ని అనుకరించే వారిని, దేవుని వాక్యాన్ని వాక్య ప్రకారం జీవించే వారిని, దేవుని వాక్య ప్రకారం బ్రతికే వారిని వెంబడిస్తున్నావా? లేక దేవుని వాక్యం అనే ముసుగులు, దైవత్వం అనే ముసుగులు మరి దొంగ పనులను చేసేవారిని, పాప పనులను చేసేవారిని, అక్రమం చేసేవారిని, ఈర్ష కక్ష ద్వేషం పెట్టుకొని జీవించే వారిని మనం వెంబడిస్తున్నావా? రివెంజ్ టేకింగ్ చేసేవారిని, దేవుని ముసుగులో క్షమించకుండా, క్షమాగుణము లేకుండా క్షమించకుండా వారిని శిక్షిస్తూ వారిని మరి వారి మీద రివెంజ్ తీసుకునే వారిని మనం వెంబడిస్తున్నామా? ఈ సమయంలో మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మంచి ఫలములను ఫలించే వారిగా వారి జీవిత నడవడి ద్వారా మీరు వారి ఫలాలను తెలుసుకుందరు. కాబట్టి తెలుసుకున్నాకనైనా మన జీవితాలను మార్చుకోవాలి. మనం మోసపోకూడదు. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అని యేసుక్రీస్తు ప్రభు
రెండవ రాకడకు సంబంధించిన వాక్యాన్ని చెప్తూ బోధించిన సత్యము మనందరికీ తెలుసు. అంత్యకాలంలో ఎవరు మనల్ని మోసపరచకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే మనుషుల నడవడిని మనం జాగ్రత్తగా మనం గమనించాలి. ఎప్పుడు జాగ్రత్తగా గమనిస్తామంటే మనము దైవత్వంలో ఉన్నప్పుడు, మనము దేవుళ్ళు ఉన్నప్పుడు, మన వాక్యంలో ఉన్నప్పుడు, మనము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఏ విషయంలో కూడా మన మోసపు మన చేతి కష్టాజితాన్ని మనం అనుభవిస్తాం. మన చేతి కష్టాజితము మోసపోదు దేవుని బిడ్డ. చేతి కష్టాజితం మోసపోతున్నట్టయితే, చేతి కష్టాజితాన్ని అనుభవించకుండా జీవిస్తున్నట్టయితే మనం మోసపోయినట్టే అర్థము. లేకపోతే మనము దేవుని బిడ్డలమై ఉండి, దేవుని బిడ్డలమై ఉండి వాక్యానుసారంగా ఫలించవలసిన ఫలభరితమైన జీవితం లేనట్టే అర్థము. ఎప్పుడైతే మన చేతి కష్టాజితాన్ని దేవుడు దీవిస్తాడో, ఎప్పుడు దీవిస్తాడంటే దేవుని బిడ్డలుగా ఉంటూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మంచి ఫలము, మంచి చెట్టు ఏ రీతిగా మంచి ఫలాలను ఇస్తుందో దేవుని బిడ్డలమైన మనము దేవుని గుణాతిశయాలను ప్రచురపరుస్తున్నప్పుడే, దేవుని గుణాతిశయాల మేరకు జీవిస్తున్నప్పుడే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ రెండవ ఉపమానాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్తుంటున్నాడు. రెండవ సత్యాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్తుంటున్నారు. ఏంటిదంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ప్రభువా ప్రభువా అని మరి నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడో దేవుడు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఎవరు ప్రవేశిస్తారంటే దేవుని చిత్త ప్రకారము జరిగించేవాడు, దేవుని చిత్త ప్రకారము జీవించేవారు. ఈ లోకంలో అది సాధ్యమా అని నిట్టూర్పు కారుస్తూ ఉంటారు కొంతమంది. సాధ్యమే, దినదినము దేవుని దగ్గరికి రావడము సాధ్యమే. మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే దేవుని బిడ్డలం కాబట్టి మన రూపం, మన పోలిక, మన గుణగణాలు, మన ఆలోచనలు, మన నడవడి ఇవన్నీ కూడా దేవుని పోలిక ప్రకారం జీవించాలి. గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటాం, గంటల తరబడి వాక్యం చదువుతూ ఉంటాం, గంటల తరబడి మరి ఆలయాలలో గడుపుతూ ఉంటాం, దశమ భాగాలు ఇస్తూ ఉంటాం, కానుకలు ఇస్తూ ఉంటాం. కానీ తోటి మానవుణ్ణి మానవుడిగా ప్రేమించలేని ప్రేమ మనం కనుమరుగైపోతూ ఉంటాం. బీదలకు సహాయం చేసే మనస్సు, లేని వారికి సహాయం చేసే మనస్సు, విధవరాళ్లకు, వితంతులకు, అనాథ బిడ్డలకు మరి సహాయం చేసే మనస్సు, పేదవారికి సహాయం చేసే మనస్సు, బలహీనమైన వారికి సహాయం చేసే మనస్సు, హాస్పిటల్లో రోగం చేత బాధపడుతున్న వారికి సహాయం చేసే మనస్సు, ఇలాంటి గుణగణాలు మనము అవలంబించుకోము. ఇలాంటి వాటికి మనం దూరంగా ఉంటాం. కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే. తండ్రి చిత్తం ఏంటో బైబిల్లో మనం అన్వేషించాలి, రీసెర్చ్ చేయాలి. ఓ గంట ప్రసంగంలో ఇవన్నీ మనం ధ్యానం చేయలేము దేవుని బిడ్డ. యు హ్యావ్ టు డూ ఏ రీసెర్చ్. దేవుని చిత్తం అంటే ఏంటి, ఏ విషయంలో నేను ఏ రీతిగా జీవించాలి, ఏ విషయంలో ఏ రీతిగా బ్రతకాలి అని దేవుని చిత్తాన్ని ప్రతి నిత్యము ప్రతి క్షణము అన్వేషిస్తూ ఏ రీతిగా జీవిస్తే దేవునికి ఇష్టమా కాదా, ఈ రీతిగా చేస్తే దేవునికి ఇష్టమా కాదా అని మనల్ని మనము స్వావిమర్శన చేసుకుంటూ ముందుకు సాగిపోయినట్టయితే, దేవుని చిత్త ప్రకారం మనం జీవించినట్టయితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మన బ్రతుకులు ఆశీర్వదించబడతాయి. అప్పుడు దేవుని బిడ్డలుగా మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్న ఆదినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నీ నామంలో మేము ప్రవచింపలేదా, నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అబద్ధములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అని వారితో చెప్పును. వాక్యము స్పష్టంగా మన జ్ఞాపకం చేస్తుంది, పెదవులతో దేవుణ్ణి ఆరాధించే వారమా, హృదయ అంతరంగాలలో నుంచి దేవుణ్ణి ఆరాధించే వారమా, నామకార్థంగా మొక్కుబడిగా
ఆచార ప్రకారము మందిరాలకు వెళ్తూ ఉంటున్నావా, లేక దేవుణ్ణి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అని మందిరాలకు వెళ్తూ ఉంటున్నావా? మనల్ని చూపించుకోవడానికి, మన ఆస్తిపాస్తులు చూపించుకోవడానికి, మన అందచందాలు చూపించుకోవడానికి మన మందిరాలకు వెళ్తూ ఉంటున్నావా? లేక దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని, వారం రోజులు దేవుడు మనల్ని కాపాడిన విధానం జ్ఞాపకం చేసుకొని మనం మందిరాలకు వెళ్ళి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం, స్వస్థత కార్యాలు చేయడం, ప్రవచించడం ఇవన్నీ గొప్ప విషయం కాదు. ఎందుకు అంటే ఏసయ్య నామంలో ఆ శక్తి ఉంది, ఏసయ్య నామంలో ఆ శక్తి ఉంది. ఆ వ్యక్తిగతమైన బిడ్డ శక్తి కాదు, వారి ప్రార్థనలు కాదు, మనం మోసపోతూ ఉంటున్నాం. వారి ప్రార్థనలు కానే కాదు, అది కేవలం ఏసయ్య నామంలో ఉన్న శక్తి. యేసు నామం వింటేనే సాతాను శక్తులు గజగజ లాడిపోతూ ఉంటాయి. ఏసయ్య నామంలో స్వస్థత కార్యాలు జరుగుతాయి, ఏసయ్య నామంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, ఏసయ్య నామంలో ఆశ్చర్యకరాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి చేసేవారిని చూసి మనం వారిని ఏసయ్య కంటే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. ఈ యొక్క సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, అలాంటి వారికి, అలాంటి బిడ్డలను అనుకరించే వారికి, అలాంటి బిడ్డలను ఆరాధించే వారికి తీర్పు జరుగుతుంది అని యేసయ్య స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అక్రమము చేయువారనారా, దయ్యాలను వెళ్ళగొట్టినవారు, అద్భుతాలు చేసేవారు, స్వస్థత కార్యాలు చేసేవారు, ఆశ్చర్య కార్యాలు చేసేవారు వాక్యానుసారమైన బ్రతుకులు బ్రతకాలి అని యేసయ్య ఖండితంగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాక్యానుసారమైన నిజ జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఉండకుండా ఏదో పేరుకి పెదవులతో వాక్యాన్ని చెబుతూ మరి వాక్యానుసారమైన జీవితం జీవించకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, పాపానుసారమైన జీవితం జీవిస్తూ, శరీరానుసారమైన జీవితం జీవిస్తూ వాక్యానికి వ్యతిరేకమైన బ్రతుకులు బ్రతుకుతున్న దొంగ బోధకులతో, ప్రసంగికులతో, అద్భుత కార్యాలు చేసే వారితో, ప్రవచించే వారితో, దయ్యాలను వెళ్ళగొట్టే వారితో, స్వస్థత కార్యాలు చేసే వారితో, క్షమా గుణము లేని వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని, అక్రమము చేయు వారులారా, మీరెవరో నాకు తెలియదు, నా ఇద్దరు నుండి వెళ్ళిపోండి. ఆ పరిస్థితి మన జీవితంలో రాకముందే, మన జీవితాలను సరిచేసుకోవడానికి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో స్థానం గాని ప్రవచనాలు చేస్తూ, అద్భుత కార్యాలు చేస్తూ, స్వస్థత కార్యాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ, క్షమాగుణము లేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా విచ్చల్విడి బ్రతుకులు, విచ్చల్విడి జీవితాలు, భోగ భాగ్యాలతో కూడిన జీవితాలు జీవిస్తూ దేవుడిచ్చిన వనరులను జాగ్రత్తగా కాపాడుకోకుండా దేవుడిచ్చిన వనరులను ఇతరులకు, బలహీనులకు, పేదవారికి, వితంతులకు, విధవరాలకు, అనాథ బిడ్డలకు సహాయం చేయకుండా అనుభవించేవారు పరలోకంలో స్థానం లేదని, అలాంటి బిడ్డలతో అక్రమము చేసేవారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అని దేవుడు గద్దీపునకు లోనవుతారని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం వాడిగల రెండంచెల ఖడ్గం, అది వినేవారితోనూ చెప్పేవారి హృదయాలను దూరే శక్తిగల ఖడ్గం. ఈ యొక్క సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. తండ్రి చిత్త ప్రకారము జరిగించేవాడే పరలోకంలో స్థానం ఉంది. తండ్రి చిత్త ప్రకారము జీవించాలి. వాక్యానుసారమైన బ్రతుకులు బ్రతికినట్టయితే దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఆ పరలోకంలో స్థానం ఉంటుంది, ఆ నిత్య జీవంలో మనకు స్థానం ఉంటుంది. ఆ విషయమే అపొస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు. ఆ విషయమే నిత్య జీవంలో ప్రవేశించాలంటే నైతిక విలువలను కలిగి జీవించాలని సొలొమోను మహారాజు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 14వ కీర్తనలో మనం చూసినట్లయితే దేవుడు లేడు అని భక్తిహీనులు, మూర్ఖులు మాట్లాడుకుంటూ ఉంటారు. భక్తి లేని వారు దేవుడు లేడు అని ఇంకా వారు విచ్చలవిడి పాపాన్ని చేస్తూ ఉంటారు, విచ్చలవిడి జీవితాలను జీవిస్తూ ఉంటారు, విచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు. వారు చెడిపోయారు,
అసహ్య కార్యము చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడు ఉండడు. దేవుడు లేడనుకునేవాడు మేలు చేయడు, దేవుడు లేడనుకునేవాడు దాన ధర్మం చేయడు. దేవుడు లేడనుకునే వాడికి ధనాపేక్ష, ధనాన్ని సంపాదించాలన్న పిచ్చి. దేవుడు లేడనుకునేవాడు చెడ్డ కార్యాలు చేసేవాడు. ఎందుకంటే వాడికి ఇంక ఏ భయము ఏ భక్తి లేదు కాబట్టి మూర్ఖుడు. మరి దేవుడు లేడు అనుకునేవారు భక్తి లేని వారు అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తూ రెండవ వచనంలో చూసినట్లయితే, వివేకము కలిగి దేవుణ్ణి ఎత్తుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను చూచుచున్నాడు, పరిశీలించుచున్నాడు ఎవరు దేవుని వెతుకుతున్నారా అని. మనము గుడికి ఎట్ల పోతున్నామో దేవునికి తెలుసు, యేసయ్యకు తెలుసు. మనము ఎట్ల ఆరాధిస్తున్నాం, ఎట్ల ప్రార్థన చేస్తుంటున్నాం, ఎట్ల వాక్యాన్ని చదువుతున్నామో జీవంగల దేవునికి తెలుసు. ఆయన వెతుకుతూ ఉంటున్నాడు నిజంగా, ఆత్మతో సత్యముతో యథార్థంగా నీతిగా న్యాయంగా సత్యంగా దేవుణ్ణి ఆరాధించే వారు ఉన్నారా, దేవుణ్ణి వెతికేవారు ఉన్నారా అని ఆకాశంలో నుంచి ఆయన పార చూస్తూ ఉంటున్నాడు. ఆయన పరిశీలిస్తూ ఉంటున్నాడు, నరులను చూస్తూ ఉంటున్నాడు. ఆయన పరిశీలనలో, ఆయన యొక్క వెతకటంలో మనము కనుగొనడానికి దేవుడు కృప కరికరము దయచేయాలని మనం ప్రార్థన చేయవలసి ఉంటున్నాం. ఆ రీతిగా మనం జీవించవలసి ఉంటున్నాం. దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అనే బిరుదు ఇచ్చేటట్టు దేవుని యొక్క పరిశీలనలో, దేవుని యొక్క వెతుకుటలో మనము కనబడేటట్టు మన ఆరాధన మన భక్తి ఉండాలి అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని పరిశీలనలో దేవుడు తెలుసుకున్న సత్యం ఏంటిదంటే, అందరూ కూడా త్రోవ తప్పి, అందరూ కూడా త్రోవలో నుంచి తొలగిపోయి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవ్వరూ లేరు, ఒక్కరైనను లేరు. నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతివంతుణ్ణి, నేను ప్రవిత్రుణ్ణి అని దేవునితో పోల్చుకునే వారిని మనం ప్రస్తుత కాలంలో చూస్తూ ఉంటున్నాం. అలాంటి వారు గమనించవలసిన విషయం ఏంటిదంటే, అలాంటి వారిని వెంబడించిన వారు గమనించవలసిన విషయం ఏంటిదంటే, ఎవ్వరు కూడా అందరూ త్రోవ తప్పి ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి కృపను పొందలేకపోతూ ఉంటున్నారు. అందరూ త్రోవ తప్పి తిరుగుతున్న వారే, అందరూ వారి జీవితాలను సరి చేసుకోవలసిన వారే, అందరూ హృదయాన్ని కడుక్కోవలసిందే యేసయ్య రక్తంలో కడుక్కోవలసిందే. ఇక్కడి నుంచి అయినా ఇప్పటి నుంచి అయినా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, శరీర క్రియలు విడిచిపెట్టి, లోకానుసారమైన క్రియలు విడిచిపెట్టి, లోకానికి సంబంధించిన వాటిని విడిచిపెట్టి పైనున్న వాటిని వెతికే వారిగా, మేలు చేసేవారిగా, క్షమించేవారిగా, యథార్థంగా జీవించేవారిగా, నీతిగా న్యాయంగా బ్రతికేవారిగా మనం ఉండాలి అని ఈ యొక్క సమయంలో దావీదు మహారాజు ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ప్రార్థన చేయకుండా, యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచున్నారు. దోచుకునే వారి గురించి మాట్లాడుతుంటున్నారు, అక్రమము చేసే వారి గురించి దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంటే ప్రార్థన చేయకుండా అగుడుబట్టి అన్నం మనం ఎట్లా తింటామో, దేవుని భయము భక్తి లేకుండా ఇష్టానుసారమైన అక్రమ జీవితం జీవించే వారి గురించి, ఇష్టానుసారమైన చెడు జీవితం జీవించే వారి గురించి, ఇష్టానుసారంగా ఇతరుల సొమ్మును దోచుకునే వారి గురించి, ఇష్టానుసారంగా ఇతరుల వనరులను దోచుకునే వారి గురించి, ఇష్టానుసారంగా దేవుడిచ్చిన వనరులను భయముతో భక్తితో వాడకుండా దుర్వినియోగం చేసే వారి గురించి దావీదు మాట్లాడుతుంటున్నారు. భక్తి ఉన్నవారు, దేవుని మీద భయం ఉన్నవారు ఆహారాన్ని దైవత్వంగా భావించి దేవుని కృప వల్లనే నాకు ఈ భోజనం వచ్చిందని ఏ రీతిగా ప్రార్థన చేసుకొని భోజనం ఆరగిస్తాడో, మనం కూడా భక్తితో అక్రమ జీవితాన్ని విడిచిపెట్టి, అక్రమ బ్రతుకులను విడిచిపెట్టి కేవలము దేవుడిచ్చిన ఆయుష్ దేవుని మహిమార్థంగా జీవించాలి, దేవుని మహిమ కోసమే జీవించాలి, దేవుని మహిమపరుస్తూనే జీవించాలి, దేవుని గుణాతిశయాలను ప్రచురపరచడానికే జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి అని మనము తీర్మానము చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆ 5వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా
దేవుడు నీతిమంతుల పక్షంలోనున్నాడు. జాగ్రత్త, అక్రమము చేస్తూ అన్యాయంగా దోచుకుంటూ అన్యాయంగా ఇతరుల నోరు కొడుతూ క్షమాగుణము లేకుండా హింసిస్తూ మరి క్రూరంగా ఇతరుల పట్ల బిహేవ్ చేస్తూ మరి ఇతరులను శిక్షిస్తూ రివెంజ్ తీసుకుంటూ జీవిస్తున్నట్టయితే దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతాడు, నీతిమంతుల పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతాడు. అన్యాయానికి అక్రమానికి ఇతరులను బలి చేస్తుంటున్నావేమో, నీ యొక్క స్వార్థపూరిత ఆలోచనలను బట్టి, నీ యొక్క స్వార్థపూరిత మేలుల్ని బట్టి, నీ స్వలాభం గురించి ఇతరుల జీవితాన్ని నాశనం చేస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. వారి కన్నీటి మోర దేవుడు వింటాడు, దేవుడు నీతిమంతుల పక్షాన వ్యాజ్యమాడుతాడని దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. బాధపడు వారి ఆలోచనలను మీరు ధృవీకరించెదరు, ఆయనను యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు, యెహోవా వారికి ఆశ్రమై ఉన్నాడు. బాధతో మరి ఆ సహాయం చేయమని ఇతరులను అర్చించినప్పుడు, సహాయం చేయమని మనం ఇతరుల మేలు కోరినప్పుడు మరి కొంతమంది తృణీకరిస్తూ ఉంటారు, చాలా మంది తృణీకరిస్తూ ఉంటారు, సహాయం చేయడానికి ముందుకు రావు. కానీ ఈ యొక్క సమయంలో దేవుడు ఏం జ్ఞాపకం చేస్తుంటున్నాడంటే, దావీదు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, యెహోవా వారికి ఆశ్రయంగా ఉంటాడు. గాడ్ విల్ బి దేర్ రిఫ్యూజ్, ఆల్మైటీ గాడ్ విల్ బి ద రాక్ అండ్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్. దేవుడే వారికి ఆశ్రయ దుర్గంగా ఉంటాడు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నువ్వు హింసించబడుతున్నావా, నువ్వు అనగొట్టబడుతున్నావా, నువ్వు అన్యాయానికి గురి అయిపోయావా, నువ్వు అనీతికి గురి అయిపోయావా, నిన్ను దోచుకున్నారా, నిన్ను హింసిస్తూ ఉంటున్నారా, నిన్ను అనవసరంగా శిక్షిస్తున్నారా? బాధపడకు దేవుని బిడ్డ, నీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడబోతున్నాడు, నీ పక్షాన దేవుడు న్యాయం చేయబోతుంటున్నాడు, నీకు ఆశ్రయంగా దేవుడే నీ పక్షాన ఉంటాను అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 7వ వచనంలో చూసినట్టయితే దేవుడు విమోచించే దేవుడు, దేవుడు విడిపించే దేవుడు, దేవుడు రక్షణిచ్చే దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి మహిమపరచు. ఆయనే విమోచించే దేవుడు. నీవున్న కష్టకాలంలో నుంచి, నువ్వున్న కన్నీటిలో నుంచి, నువ్వున్న పరిస్థితులలో నుంచి, ఎవరికి చెప్పుకోలేని దిక్కుమాలిన స్థితిలో నుంచి నిన్ను విడిపించే సర్వశక్తి గల దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి నిన్ను రక్షించే దేవుడు ఆయన మాత్రమే కాబట్టి, నిన్ను విమోచించే దేవుడు ఆయన మాత్రమే కాబట్టి, నిన్ను విడిపించే దేవుడు ఆయన మాత్రమే కాబట్టి, ఆయన్నే ఆరాధించు, ఆయన్నే పూజించు, ఆయన్నే మహిమపరచు. నరులను వెంబడించకు, నరులను నమ్ముకోకు, నరులు నీకు హాని చేస్తారు, నరులు నీకు ఏ మేలు చేయరు, యెహోవాను నమ్ముకుంటా మేలు అని దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నా. ఆ మేలుకరమైన దేవునిని నమ్ముకున్నట్టయితే, నీ మొదటి పిలుపుకు తగిన జీవితం జీవించడానికి అలవాటు చేసుకున్నట్టయితే, మన పిలుపుకు తగిన జీవితం జీవించడానికి మనం అలవాటు చేసుకున్నట్టయితే, మన జీవితాలను దేవుడు ఆశీర్వదించాలని, మన జీవితాలను దేవుడు రానైన కాలంలో ఇంకా గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఈ సమయంలో మనం తీర్మానం చేసుకోవాలి, దేవా నా పిలుపుకు తగిన జీవితం నేను జీవిస్తాను, ఎన్నికలేని నన్ను ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నన్ను పిలిచినందుకు స్తోత్రమేసయ్యా. నాయన ఈ లోకంలో నాయన బలవంతులను సిగ్గుపరచడానికి, ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి, ఈ లోకంలో అధికారంలో ఉన్న వారిని సిగ్గుపరచడానికి, ఈ లోకంలో ధనవంతులను సిగ్గుపరచడానికి ఎన్నికలేని నన్ను మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రమేసయ్యా. నా కుటుంబాన్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రమేసయ్యా. నీ రక్తంలో విమోచించినందుకు స్తోత్రమేసయ్యా. నీ రక్తంలో కడిగినందుకు స్తోత్రమేసయ్యా. నీ నామాన్ని నాకు ధరింపజేసినందుకు స్తోత్రమేసయ్యా. నీ కుమారుడిగా కుమార్తెగా నన్ను ముద్రించినందుకు స్తోత్రమేసయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తావా దేవుని బిడ్డ? నువ్వు తీర్మానం చేసుకుంటావా, ఏసయ్యా వాక్యానుసారంగా జీవిస్తాను, వాక్యానుసారంగా నడుస్తాను, పాపాన్ని విడిచిపెడతాను ఏసయ్యా, శరీర క్రియలను విడిచిపెడతాను, శరీర దురాశలను విడిచిపెడతాను, శరీరమందు చేసే పాపమంతటిని విడిచిపెడతాను, శరీరముతో చేసే పాపాన్ని విడిచిపెడతాను ఏసయ్యా. నువ్వు తీర్మానం చేసుకుంటావా? నీ యొక్క చీకటి బ్రతుకులో నుంచి, మన చీకటి బ్రతుకులో నుంచి
ఈ రోజు మనం బయటికి రాగలిగినట్టయితే దేవుడు వెలుగులో సదాకాలం ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మోకాలు వంగడానికి వీలైన వారు మోకాలు వంగి ప్రార్థన చేద్దాం. మొదటి పిలుపుకు తగిన జీవితాన్ని నేను జీవిస్తాను యేసయ్య అని తీర్మానం చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రజ, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ వాక్యం శక్తి గల యేసయ్య, నీ వాక్యం వాడిగల రుణంచుల ఖడ్గం లాంటిది, నీ వాక్యం దహించే అగ్ని జ్వాల లాంటిది యేసయ్య, నీ వాక్యం హృదయాలను చీల్చే యేసయ్య, చీల్చే శక్తి గల తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా చీకటి బ్రతుకులు, మా పాపపు జీవితాలను, మా అత్యాశ కలిగిన జీవితాలను విడిచిపెట్టి, శరీర క్రియలను విడిచిపెట్టి నాయన మా అవయవాలను, మా శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని, పరిశుద్ధంగా ఉంచుకోవాలని గొప్ప దేవుడా, కల్వరి శిలువలో కార్చిన నీ ప్రియకుమారుడు రక్తంలో కడుక్కొని పవిత్రపరచుకోవాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోకి మమ్మల్ని పిలిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ యొక్క గుణాదిశాలను ప్రచురంపరిచే బిడ్డలుగా నాయన, మంచి చెట్టు మంచి ఫలాలను ఏ రీతిగా ఫలిస్తుందో, నీ బిడ్డలమైన మేము మంచి ఫలాలు ఫలించే వారిగా, నీ గుణగణాల ప్రకారం జీవించే వారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, మంచి నైతిక విలువలు కలిగి, మంచి పరిశుద్ధాత్మ విలువలు కలిగి లోకంలో జీవించడానికి నీ కృప దయచేయండి. గొప్ప దేవుడా, యాంత్రికంగా నామకార్థంగా మొక్కుబడిగా దేవుణ్ణి ఆరాధించే వారిగా మేము ఉండకుండా, భక్తితో భయముతో మీరు చేసిన మేలుల్ని, మీరు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన అభయాన్ని బట్టి స్తోత్రము. గొప్ప దేవుడా, అన్యాయానికి మేము గురి అవుతున్నట్టయితే, అసత్యానికి గురి అవుతున్నట్టయితే, అనీతికి గురి అవుతున్నట్టయితే, దోచుకోబడుతున్నట్టయితే, ఇతరుల స్వార్థం కోసం మా జీవితాలు బలి చేస్తున్నట్టయితే గొప్ప దేవుడా, మా పక్షాన మీరు వ్యాజ్యమాడుతానని మీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరచినందుకు స్తోత్రం. మీరే మాకు ఆశ్రయంగా ఉంటారని నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. మమ్మల్ని విమోచించే దేవుడవు మీరే, మమ్మల్ని విడిపించే దేవుడవు మీరే, మాకు రక్షణ ఇచ్చే దేవుడవు మీరే, పాపపు ఊబిలో నుంచి మా చేతిని పట్టుకొని పైకి లాగే దేవుడవు మీరే అని నీ వాక్యం ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. ఈ సత్యదేవుణ్ణే ఆరాధించడానికి, ఈ సత్యదేవుణ్ణి ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించడానికి రానంటిల కాలంలో నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నా. మా పిలుపుకు తగిన జీవితం మేము జీవించడానికి, నీ గుణగణాలను ప్రచురపరుస్తూ బ్రతకడానికి, సదాకాలము నీ నామాన్ని ఆరాధిస్తూ భూలోకంలో పరలోకంలో కూడా ఒకవేళ మీరు అవకాశం ఇస్తే సదాకాలము నీ నామాన్ని గణపరచడానికి నీ కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనుగాక. ఆమేన్.